నమస్తే వెల్కమ్ టు రహస్యవాణి సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేయకుండా ఏమి తినని భక్తులు ఇప్పటికీ ఉన్నారు అనునిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ తమ ఆరోగ్యం ఐశ్వర్యాల్ని కాపాడుకునే భక్తులు ఎంతోమంది కానీ ఆ సూర్యనారాయణునికి ఆలయాలు మాత్రం అతి తక్కువ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సూర్య దేవాలయాల్లో ప్రముఖమైనది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం అలాగే సికింద్రాబాద్ తిరుమలగిరిలో నిర్మించిన శ్రీ సూర్య భగవాన్ దేవాలయం కూడా రోజు రోజుకు ప్రసిద్ధిగాంచుతున్నది శ్రీ సూర్యశరణ్ దాస్ మహారాజ్ సూర్య భగవానుని భక్తులు శ్రీ సూర్య భగవానుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్యశరణ్ దాస్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్యదేవుని ప్రతిష్ఠించి పూజించసాగారు శ్రీ దాస్ దేవాలయ నిర్మాణాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఒక శక్తిగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో నిర్మించబడింది ఈ ఆలయం గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండ రాతి మీద మరకత గణపతి దర్శనమిస్తాడు ఆయనకి నమస్కరించి కదిలితే ఎదురుగా ఒక పెద్ద రాతి నానుకొని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తాడు పక్కనే అశ్వద్ధ వేప చెట్లు కలిసి ఉన్న వేదిక భక్తులు ఇక్కడ దీపారాధన చేసి ఆ దేవతా వృక్షాలకి ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు ఈ వృక్షరాజాల పక్కనే ఆరు బయటే అత్యంత సుందరంగా వెలిసిన శివలింగ దర్శనం మానసికానందాన్నిస్తుంది పక్కనే సరస్వతీదేవి నాగదేవత మరొక పక్క శ్రీ సత్యనారాయణ స్వామి ఉపాలయాలున్నాయి నాగదేవత ఆలయం వెనుకే నాగ విగ్రహాలు ఉన్నాయి ఆదివారాలు సెలవు రోజులు పర్వదినాలలో భక్తజన సందోహం ఎక్కువగా ఉంటుంది శ్రీ సూర్యనారాయణ స్వామికి వచ్చిన భక్తులలో చాలామంది వేయించిన శనగలు గోధుమలు స్వామికి సమర్పిస్తున్నారు ప్రధాన పండుగలు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి రథసప్తమికి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ భక్తులు మొక్కుకుని తమ కోరికలు తీరితే పన్నెండు ఆదివారాలు నూట ఎనిమిది చేసి మొక్కు చెల్లించుకుంటారు దేవాలయ దర్శన సమయాలు సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల దాకా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా ఆదివారం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల దాకా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల దాకా దేవాలయం తెరిచి ఉంటుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్